శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజు వీడియో చూపిస్తున్న నెంబరు 786. ఈ యొక్క నెంబర్ అనేది మీ జీవితంలోకి వచ్చిందంటే మీరు త్వరలో కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం. మీకు ధనం అనేది ఒక నది ప్రవాహంలాగా, ఒక వర్షంలాగా కురవబోతుందని అర్థం అన్నమాట. ఈ 786 అనేది సామాన్యంగా రాదన్నమాట. కానీ ఈ 786 నెంబర్ అనేది వాళ్ళ దగ్గరికి వచ్చిందంటే వాళ్ళ జీవితంలో అనేక రకాలైన మార్పులు రాబోతున్నాయి. వాళ్ళు సంపద అనేది విపరీతంగా పెరగబోతుంది. వాళ్ళు త్వరలోనే లక్షల లక్షలు సంపాదించేంత అవకాశం అనేది రాబోతుందన్నమాట. ఈ యొక్క నెంబరు మీ ఎవరి జీవితంలోకి అయితే వచ్చిందో వాళ్ళు కొన్ని రోజుల్లోనే వాళ్ళ జీవితం అనేది ఒక లగ్జరీ లైఫ్గా మారిపోయింది. వాళ్ళకి ధనం సంపాదించే అవకాశ మార్గాలు అనేవి అనేక రకాలుగా వాళ్ళకి ముందుగానే తెలియజేస్తాయన్నమాట. మీరు ఈ విధంగా చేయండి, మీరు ఈ విధంగా చేయండి, మీకు ధనం అనేది విపరీతంగా రావటం అనేది జరిగిద్ది అని ముందుగానే ఈ యొక్క నెంబర్ అనేది మనకు తెలియజేయడం అనేది జరిగిద్ది. ఈ 78 నెంబర్ అనేది చాలా పవర్ఫుల్ గల నెంబర్ అన్నమాట. అయితే ఈ యొక్క నెంబర్ మన దగ్గర ఉండి మనం కొన్ని చేయవలసిన అఫర్మేషన్ అనేది ఉండిద్ది అన్నమాట. ఈ యొక్క నెంబర్లు మన దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందుగా ఈ యొక్క నెంబర్లని మీరు ఒక మంచి సువాసన గల ఒక సెంట్ అనేది ఈ యొక్క నోటికి పూయండి అన్నమాట. పూసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ నెంబర్ని మీరు ముందుగా మీరు వాసన చూడండి. వాసన చూస్తే మంచి ఒక స్మెల్, సుగంధమైన స్మెల్ అనేది వచ్చింది. అది దాన్ని మీ చేతిలో పట్టుకొని మీ ఎడం చేతిలో పెట్టి దానిపైన మీ చేయి పెట్టి మీరు మీ మనసులో ఏదైతే మీరు సాధించాలనుకుంటున్నారో దాని గురించి మీరు చెప్పండి అన్నమాట. ఎగ్జాంపుల్కి మామూలుగా మీరు ఏం చేస్తారంటే మీకు ధనం కావాలి, ధనం కావాలనుకున్నప్పుడు అప్పుడు మీరు ఎట్లా చెప్పుకోవాలంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ నిరంతరం సంపదలతో పొంగి పొరిలేలా చేస్తున్న ఈ ఈశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని మీరు రోజు ఈ విధంగా ఆ యొక్క నోటిని మీ చేతిలో పట్టుకొని ఒక 108 సార్లు ఈ విధంగా చెప్పినట్లయితే కొన్ని రోజుల్లోనే మీకు ధన ద్వారాలు తెరుచుకొని మీకు విపరీతమైన ధనం అనేది రావడం జరిగింది. అట్లా కాకపోయినా కూడా ఆ యొక్క నెంబర్ని మీ చేతిలో పట్టుకొని డివైన్ కౌంట్, డివైన్ కౌంట్, డివైన్ కౌంట్ అని మీరు చదివినా చాలు. మీ మనసులో అంటే ఒకటని కాదు, మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అది యొక్క నెంబర్ని మీ చేతిలో పట్టుకొని మీకు ధనానికి సంబంధించిన ఏ కోరికైనా సరే మీరు చెప్పుకోవచ్చు అన్నమాట. నా బ్యాంక్ బ్యాలెన్స్ నిరంతర సంపదలతో పొంగి పొరులుతున్నందుకు ఇష్టానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. లేకపోతే ఈ 2023 సంవత్సరంలో నేను 20 లక్షలు సంపాదించినందుకు ఆ ఇష్టానికి నా హృదయపూర్వక కృతజ్ఞత.